కొన్ని ముఖ్యమైనవి. అంటే ఇప్పుడు షుగర్కి సంబంధించి మెయిన్గా మనం కొన్ని కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దాంట్లో ఏబీసీ డయాబెటిక్స్ అని, ఏబీసీస్ ఆఫ్ డయాబెటిక్స్ అంటాము. అంటే ఏంటంటే ముఖ్యంగా హెచ్బీఏవన్సీ. హెచ్బీఏవన్సీ అంటే ఇప్పుడు మనకి ఒక లాస్ట్ 3 మంత్స్ అంటే ముందు 3 నెలలు మనం అసలు మనకు షుగర్ రాకముందు నుంచే కొంత మార్పులు చేతలు అనేవి జరుగుతూ ఉంటాయి మన బాడీలో. దాంట్లో హెచ్బీఏవన్సీ అంటే ఈ టెస్ట్లో ఏం తెలుస్తుందంటే ముఖ్య ఉద్దేశము ఎంత మార్పులు వచ్చినాయి షుగర్ రీత్యా, అసలు మన బ్లడ్లో షుగరు అసలు యావరేజ్ కంట్రోల్లో ఉందా లేదా ఈ 3 నెలలు అనేది మనకి కొంత దాని గురించి అంటే ఆ పరీక్ష ద్వారా తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే ముందు ఏ అంటే ఏంటంటే హెచ్బీఏవన్సి. ఇప్పుడు దీనికి కొంత గోల్ ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే ఇది 5 నుంచి 5.7 నుంచి 6.5 దాకా ఉందా యావరేజ్ షుగర్ పరీక్ష, లేకపోతే 6.5 నుంచి 6.7 దాకా ఉందా, 6.7 పైన ఉందా, అంటే ఇది ఒక కట్ ఆఫ్ పాయింట్ లాగా అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యావరేజ్ హెచ్బీఏవన్సీ పరీక్షలో 5.7 లోపల ఉన్నవాళ్ళు ఏంటంటే హెచ్బీఏవన్సీ షుగర్ లేనట్టుగా లెక్క మా ఉద్దేశంలో. ఇప్పుడు అదే ఇప్పుడు 5.7 నుంచి 6.4 లోపల ఉన్నవాళ్ళు ఏంటంటే వీళ్ళు తొలి దశల్లో ఉన్నట్టు షుగర్ లెక్క. 6.5 దాటిపోయిన వాళ్ళు ఏంటంటే వీళ్ళకి షుగర్ ఉన్నట్టుగా నిర్ధారిస్తాం. ఇది షుగరు నిర్ధారణకి పనికొస్తుంది, షుగర్ యావరేజ్ చెప్పడానికి కూడా పనికొస్తుంది. సో తద్వారా ఏంటంటే మనం ట్రీట్మెంట్ ముందుకు వెళ్ళాలా వద్దా అనేది మనం కొంత అవగాహన ఇస్తుంది అన్నమాట హెచ్బీఏవన్సీ అనేది.